नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नीन मी संदीप, अंदर की जय गणेश, जय जय गणेश। सो इप्पुडु नेनु प्रेजेंट दूलपेट उन्ना। मन दूलपेट ఒక గణేషుం డై మేకింగ్ అనే జరుగుతో వీడియో చూసినా। सो మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గణేషుడు అనేది ఎట్లా రెడీ అవుతాడు ఏందని మొత్తం కంప్లీట్ గా షూట్ చేసినా మీకోసం। చాలా టైం స్పెండ్ చేసినా, దాదాపు 2 గంటల నుంచి 3 గంటల వరకు వెయిట్ చేసినా ఇక్కనే మొత్తం అయిపోయేంత వరకు। సో అంత సేఫ్ తీసినందుకైనా, సో వీడియో లాస్ట్ వరకు మొత్తం చూడండి, చాలా బాగుంటుంది। సో డెఫినెట్ గా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకోరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్ యువర్ వీడియో లైక్ హెల్ప్ దమ్। టైం మేకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది మన గణేషుంది। ఇంకా ఫస్ట్ మనకు ఫస్ట్ బేస్మెంట్ ఇదే అన్నమాట మనకు। సో ఇది వేసిన తర్వాత దీని మీకే లబ్బర్ వేస్తారు చూడండి, మొత్తం సెట్ చేసిరు తిండి నుంచి మీ దాకా। సో మంగడ ఆర్డర్ లో పెట్టుకుంటూ వస్తానే ఉన్నారు। ఈ రబ్బర్ వేస్తారు చూడండి, ఈ రబ్బర్ మొత్తం తిన్న బేస్మెంట్ ఏదైతే ఉందో దానికి మొత్తం నీట్ గా సెట్ చేస్తారు। సెట్ చేసినాక మనకు పేస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారు। దాంట్లో మనకు పిఓపి పౌడర్ అండ్ కొబ్బరి పీచు వాటర్ రెండు మిక్స్ చేసి మొత్తం పేస్ట్ చేస్తారు। మొత్తం ఆ డైకి మొత్తం పేస్ట్ చేసిన తర్వాత ఒక 1 అవర్ ఆగి డై అనేది రిమూవ్ చేస్తారు। ఇక మీకు 1x1 ప్రాసెసింగ్ మొత్తం మీరు చూడొచ్చు। సో మొత్తం నేను స్పీడ్గా ప్లే చేసిన। సో మనకు గణేషుడు వచ్చి ఎగ్జాక్ట్లీ ఇదే ఈ లుక్కే ఉంటాడు। మన మహాశివుని రూపంలో మన గణేషుడు దర్శనం ఇస్తున్నాడు। సో నంది పైన కూర్చొని ఉంటాడు, వెనకాల డమరుగం త్రిశూలం ఉంటుంది, చాలా బాగుంది గణేషుడు అయితే। మొత్తం అలా కొబ్బరి పీచు పిఓపి రెండు మిక్స్ చేసి మొత్తం పేస్ట్ చేస్తున్నారు, మొత్తం వాటర్ పిఓపి అది మొత్తం ఇక మొత్తం తిండి నుంచి మీ దాకా మొత్తం రుద్దుతూనే ఉంటారు, మొత్తం పేస్ట్ చేసి చూడొచ్చు। వాళ్ళు మంచి హ్యాపీ ఆడుకుంటా పాడుకుంటా పనిచేస్తారు, మొత్తం కొబ్బరి పీసే ఒక 6 మంది అయితే పనిచేస్తారు మన గణేషునికి। మొత్తం పేస్ట్ చేసిరు, మొత్తం పేస్ట్ మొత్తం లోపల కూడా మొత్తం రుద్దుతూనే ఉన్నారు। ఒక్కొక్కతాన కొంచెం గట్టిగా పెడతారు, ఒక్కొక్కతాన లూజ్ లూజ్ చేస్తారు। లార్డ్ మహాశివ కాన్సెప్ట్లో వినాయకుడు అయితే చాలా అద్భుతంగా చేస్తున్నారు చూడొచ్చు। డై మేకింగ్ మనకి జరుగుతుంది। సో ఈ రబ్బర్ ఏదైతే ఉందో, సో ఈ రబ్బర్లోనే మనకు స్వామివారి బాడీ షేప్ అనేది ఉంటుంది। సో మనకు మొత్తం పిఓపి ప్లస్ కొబ్బరి పీచు సో వాటర్లో మిక్స్ చేసి ఈ రబ్బర్కి ఏదైతే ఉందో మొత్తం దీనికి పేస్ట్ చేస్తారు, దాంట్లో మొత్తం అప్లై చేస్తారు మొత్తం ఆ పిఓపిని మొత్తం। జస్ట్ మనకు ఇది ఈ డై మేకింగ్ ప్రాసెసింగ్ మనకి ఒక 2 అవర్స్ ప్రాసెసింగ్ ఉంటుంది, మొత్తం 2 అవర్స్లో కట్టం చేసి మొత్తం లేపేస్తారు వినాయకుని పైకి। సో మనకు అవుట్పుట్ అనేది ఇట్లా వస్తుంది। స్వామివారి లోపల బాడీ లోపల కూడా మొత్తం బందోబస్తుగా కట్టెలు పెట్టి చూడొచ్చు మీరు, ఎందుకంటే సేఫ్గా ఉండడానికి మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా సో స్వామివారి బాడీకి డ్యామేజ్ కలగకుండా సో మంచిగా బందోబస్తుగా చేస్తారు సో కర్రలు పెట్టి చూడొచ్చు మీరు। సో మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు, సో ఒక 5 మినిట్స్లో మొత్తం లిఫ్ట్ చేస్తారు స్వామివారి విగ్రహాన్ని చూద్దాం ఇప్పుడు, అది కూడా మనం షూట్ చేద్దాం। స్వామివారి విగ్రహాన్ని అయితే లిఫ్ట్ చేస్తున్నారు, సో చూద్దాం ఎట్లా లిఫ్ట్ చేస్తారు ఏందనేది। సో మొత్తం లిఫ్ట్ చేస్తారు మన గణేషుని, ఒక 10 మంది అయితే మొత్తం లిఫ్ట్ చేస్తారు చూడొచ్చు। మన మహాశివుని రూపంలో ఉన్న మన గణేషుని వర్క్షాప్ జరుగుతుంది। సో స్వామివారి డై అయితే రిమూవ్ చేస్తున్నారు, సో వాళ్ళతో అయితలేదు, సో 10-15 మంది ఉన్నారు బట్ లిఫ్ట్ చేయలేకపోతున్నారు, చాలా వెయిట్ ఉందంట। సో పిఓపి కాబట్టి సో చాలా బరువు ఉంటుంది, సో సిమెంట్ లాగానే బరువు ఉంటుంది బాగా।
సో చూడవచ్చు వాళ్ళు ఎంత గట్టిగా ప్రయత్నిస్తారో సో విగ్రహాన్ని లిఫ్ట్ చేయడానికి. సో అయినా వాళ్ళతో అయితలేదు, చాలా బరుగుందంట. సో రోడ్ మీద పోయేటలు కూడా బట్లాడుతారు కొంచెం ఎవరైనా వచ్చి హెల్ప్ చేయరని. సో మొత్తానికి సాధించారు. మళ్ళా రివర్స్ వస్తుంది. సో మస్త్ బరగండి గణేశుడు అయితే. మొత్తానికి అయితే సాధించారు. సో వినాయకుడిని నిలబెట్టేసారు. అయిపోయింది మన గణేశుడు నిలబడ్డాడు ఇక. సో పాపం బాగా కష్టపడ్డారు నిలబెట్టితే. సో సమయర్ బాడీకి ఆ ఫ్రేమ్ అయితే రిమూవ్ చేస్తారు చూడొచ్చు మీరు. సో మొత్తం ఈ రిమూవ్ చేసి సో మళ్ళీ నెక్స్ట్ గణేషన్ రెడీ అయ్యానికి మళ్ళీ ఫ్రేమ్ సెట్ చేస్తారు. సో మళ్ళీ సేమ్ ఇదే పొజిషన్లో ఇంకో గణేషన్ రెడీ చేస్తారు. మొత్తం సెట్ చేస్తారు చూడొచ్చు. మన మహా శివుని రూపంలో ఉన్న మన గణేషుడు సో మొత్తం రివీల్ కాబోతున్నాడు. సో మొత్తం అవన్నీ తీసేస్తారు. అవి తీసేసి మళ్ళీ నెక్స్ట్ గణేషన్ డైకి మొత్తం అన్నీ సెట్ చేస్తారు. చూడొచ్చు మొత్తం బీకేస్తారు అన్ని. మొత్తం మళ్ళీ సెట్ చేస్తారు చూడొచ్చు మీరు. మొత్తం సపరేట్ సపరేట్ ఉంటాయి, మళ్ళీ అన్నీ అర్పించేస్తారు. మొత్తం ఫ్రేమ్ సెట్ అయిపోయింది చూడొచ్చు. మొత్తం ఇవి తీసేస్తారు, తీసేసి మళ్ళీ ఇక్కడ సెట్ చేస్తారు. ఇక మళ్ళీ ఇక్కడ మళ్ళీ డై మేకింగ్ అనేది జరుగుతుంది. సో మళ్ళీ ఇంకో గణేషన్ రెడీ చేస్తూనే ఉంటారు. ఇక వీళ్ళ పనే ఇది, రోజు ఒక 5-6 గణేషన్ చేస్తూనే ఉంటారు. రబ్బర్ అనేది రిమూవ్ చేస్తారు చూడొచ్చు మీరు. సో మెల్లమెల్లగా సో స్వామివారి రబ్బర్ అనేది రిమూవ్ చేస్తారు. సో రబ్బర్ తీయగానే మనకు ఇంకొక లేయర్ ఉంటుంది. సో స్వామివారు అప్పుడు మనకు రివీల్ అయిపోతారు. సో స్వామివారికి రబ్బర్ అనేది రిమూవ్ చేస్తూ చూడొచ్చు మీరు. సో రబ్బర్ అనేది రిమూవ్ చేస్తే చూడొచ్చు మీరు. సో మెల్లమెల్లగా మన స్వామివారు అనేది రివీల్ అవుతారు ఇప్పుడు. సో స్వామివారు ఎట్లుంటారు ఏదన్నది చూద్దాం మనం. సో పచ్చిగా ఉంది చూడొచ్చు విగ్రహం, గుంజుతూనే ఉంటారు ఇక మొత్తం. శివుని రూపంలో ఉన్న మన గణేషుణ్ణి చూడబోతున్నాం ఇప్పుడు మనం. స్వామివారు అయితే చాలా బాగున్నారు, ఎందుకంటే ప్రీవియస్ చేసిన డైలో మనం వినాయకుని చూసినాం. సో మన శివుని రూపంలో మన గణేషు చాలా బాగున్నాడు. సో ఫస్ట్ మనకు సో గంగమ్మ పైన రివీల్ చూడొచ్చు. సో స్వామివారి తలపైన సో గంగమ్మ. సో మెల్లమెల్లగా మన స్వామివారు కనబడతారు ఇప్పుడు మీరు. పరమీన్
సో రబ్బర్ అనేది మొత్తం రిమూవ్ చేసి చూడొచ్చు మన స్వామివారు మీకు కనబడుతున్నారు కదా. भाई भाई भी नो पानी में रुको रुको अरे अरे क्या कर रहा है